భైంస అల్లర్లలో పోలీసులు కేసు పెట్టిన నలుగురిని విడుదల చేయాలంటూ హైకోర్టు ఆదేశించడం సంతోషకరమన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. టిఆర్ఎస్ సర్కార్ అక్రమంగా పీడీ యాక్ట్ కింద నిర్బంధించడాన్ని హైకోర్టు తప్పుబట్టిందన్నారు. టిఆర్ఎస్ ఎంఐఎం రాజకీయాల్లో భాగంగానే హిందువులపై కక్ష సాధిస్తున్నారని అందుకే పీడీ యాక్ట్ పెట్టారని ఆరోపించారు సంజయ్. భైంస అల్లర్లకు సంబంధించి 26 మంది హిందువులపై 30 అక్రమ కేసులు బనాయించారన్నారు. రాష్ట్రంలో పీడీ యాక్ట్ దుర్వినియోగం అవుతోందన్నారు సంజయ్. అసాంఘిక శక్తుల మీద ప్రయోగించాల్సిన చట్టాన్ని ఒక వర్గాన్ని సంతృప్తిపరచడం కోసం బీజేపీ, హిందూ వాహిని, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలపై ప్రయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.